బట్టలు విప్పి నూట్ వీడియోస్ బయటకు తీసుకొచ్చిన ఇంకొక ఎంపీ ఇంకొకటి గంట అనేవాడు అరగంట అనేవాడు ఇలాంటి ఎంపీల్ని ఎమ్మెల్యేలని వెనకాతలే వెంపడేసుకొని ఇప్పటికీ కూడా తిరుగుతున్నాడంటే నిజంగా నేరాలు ఎందుకు పెరగమంటే ఒకసారి ఆలోచించండి ఈ రోజు వరకు తన మంత్రివర్గంలో ఉన్న మంత్రులను కూడా కట్టడి చేసుకోలేదు తన దగ్గర ఉన్న ఎమ్మెల్యేలని కట్టడి చేసుకోలేడు లైంగిక వేధింపుల్లో ఉన్న వాళ్ళు చాలామంది ఎమ్మెల్యేలు ఇంకా ఆ గవర్నమెంట్లో ఉన్నారు ఈరోజు అవినీతి ఆరోపణలు ఉన్న వాళ్ళు చాలామంది అక్కడ ఎమ్మెల్యేలుగా ఉన్నారు వీళ్ళెవరిని కట్టడి చేసుకోలేకపోయాడు కాబట్టి ఈరోజు ఎంతమంది నేరాలకి పెట్టేకి పోతున్నారు బరితగించేశారు ఏ రకంగా తెగించారంటే మమ్మల్ని ఎవడో ఏమీ చేయలేడు మాకు అధికారం అధికారం తాలూకా అధికారుల తాలూకా సపోర్ట్ ఉంది ప్రజాప్రతినిధుల తాలూకా సపోర్ట్ ఉంది కాబట్టి మేము ఏదైనా చేయగలం అనే ఒక దృక్పథంతోనే కదా నేరాలు ఇంతలా పెరుగుతున్నాయి దీని గురించి మాట్లాడంటరా అంటే దీని గురించి మాట్లాడకుండా ఏవేవో మాట్లాడే సందర్భం నిజంగా సిగ్గుపడాలి ఎంత సిగ్గుపడాలంటే సాక్షాత్తు వీళ్ళ తాలూకా నైజా ఎలా ఉన్నాయంటే హోమ్ మినిస్టర్ బయటకు వచ్చి ఏం జరిగింది తల్లులది పెంపకం తల్లుల పెంపకం గురించి అరే ఒక ఆడబిడ్డను పేక్ కోజ్ చంపేస్తున్నారు దిశ పోలీస్ స్టేషన్ ఓపెనింగ్ రోజే ఒక చిన్న మైనర్ బాలికను గ్యాంగ్ రేప్ జరిగి దిశ పోలీస్ స్టేషన్ ఎదురుగా వదిలేసి వెళ్ళారంటే సిగ్గుబడాలి నిజంగా ఆ రోజు నిజంగా సీఎం జగన్మోహన్ రెడ్డి రాజీనామా చేయాలి ఆ రోజు ఎంతో ప్రతిష్టాత్మకంగా పక్క రాష్ట్రంలో ఎవరికో ఏదో జరిగితే దాని మీద బేస్ చేసుకొని కన్నీరు కార్చి ఒక దిశ చట్టాన్ని అని చెప్పి అసెంబ్లీలో తీసుకొచ్చి పెట్టుకొని దానికి తగ్గట్టు చట్టమే లేకుండా ఒక పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసి ఆ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసిన రోజే రాజమండ్రిలో ఒక దళిత బాలిక మీద మూడు రోజులుగా అత్యాచారం జరిపి సాక్షాత్తు నేరస్తులు వచ్చి అదే స్టేషన్ ముందు అమ్మాయిని వదిలిసి వెళ్ళారంటే నీ తాలూకా చేతకాని తనాన్ని చూపించిన తర్వాత కూడా నువ్వు ఇంకా సీఎం కూర్చోలో కూర్చున్నావు నీకు నీకు సిగ్గర్పించడం ఏదో కానీ మాకు అయితే సిగ్గనిపిస్తుంది ఆ రోజే నువ్వు నిజంగా చర్యలు తీసుకుని ఉంటే ఈ రోజు ఇంతమంది ఆడబిడ్డల తాలూకా ప్రాణాలు పోయావా నీ గంజాయి బ్యాచ్ సాక్షిగా నీ ఇంటి చుట్టూనే గంజాయి బ్యాచ్ విపరీతంగా పెరిగిపోయి సీతానగరంలోని ఒక భార్య భర్త కాబోయే భార్యాభర్త కూర్చుని మాట్లాడుకుంటా ఉంటే అక్కడికి వచ్చి గ్యాంగ్ రేప్ జరిగిన తర్వాత ఇప్పటికీ కూడా వెంకటరెడ్డి అనే వ్యక్తిని పట్టుకోలేకపోయావంటే నీ తాలూకా చేతకాంతనం కదా ఆ రోజు రిజైన్ చేయాలి కదా అంటే ఒక సీఎం గారి ఇంటి చుట్టూ భద్రత ఎంత ఉంటుంది సీఎం గారి ఇంటి చుట్టుపక్కల భద్రత ఎలా ఉంటుంది అటువంటి దగ్గర ఒక గ్యాంగ్ రేప్ జరిగిన తర్వాత కూడా ఈవెన్ ఒక ఆ నేరస్తుడిని కూడా పట్టుకోలేకపోయిన సందర్భాన్ని గుర్తు చేస్తూ ఉంటే దీని అంతటి కారణం సీఎం జగన్మోహన్ రెడ్డి తాలూకా చేతకాంతనం కాదా సీఎం జగన్మోహన్ రెడ్డి తాలూకా దాన్ని ఏమంటారంటే నెగ్లిజెన్సీ కాదా అంటే అటువంటి నెగ్లిజెన్సీ ఉన్న సీఎం ఉన్న దగ్గర ఇలాంటివే జరుగుతాయి ఎలా మాట్లాడారండి ఎలక్షన్ ముందు అన్నొస్తున్నాడు ఏ మరుపుల బరుపులు వచ్చేస్తున్నాడు ఇంకా ఏ యుగ పురుషుడు వచ్చేస్తున్నాడు మీ బాధలన్నీ కష్టాలన్నీ తిరిగిపోయాయి అన్నట్టుగా మాట్లాడిన సందర్భం నుంచి ఈరోజు అన్న వచ్చాడు ఏమైంది ముప్పై మూడు వేల మంది అపహరణకు గురయ్యారు అన్న వచ్చాడు చిన్నారుల మీద విపరీతమైన గాయితాలు మళ్ళా వచ్చేసాడు అన్న ఏం మాట్లాడారు ఈరోజు హత్యలు అత్యాచారాలు విపరీతంగా పెరిగిపోయి ఆఖరికి ఈ నాలుగు సంవత్సరాల కాలంలో మహిళల మీద జరుగుతున్న అఘాయిత్యాలు ఏందిరా అంటే లక్ష ఇరవై రెండు వేలు మేము విత్ సాక్ష్యాలతో చెప్తున్నాం లక్షా ఇరవై రెండు వేల మంది మీద ఈరోజు అఘాయిత్యాలు జరిగినాయి అంటే ఈ నాలుగు సంవత్సరాల కాలంలో ఒక్కసారి ఆలోచించండి ఏం పరిస్థితులు ఉన్నాయో ఓన్లీ మహిళల మిస్సింగ్ మహిళలు మిస్సింగ్ ఇరవై రెండు వేల రెండు వందల ఎనిమిది మంది చిన్నారుల మిస్సింగ్ ఏడు వేల తొమ్మిది వందల పద్దెనిమిది మంది మహిళల మీద దాడులు పద్నాలుగు వేల నాలుగు వందల ముప్పై ఎనిమిది మంది ఆత్మగౌరవానికి భగ్నం కలిగించినవి ఆరు వేల ఆరు వందల నాలుగు మంది చిన్నారుల మీద నేరాలు ఏడు వేల ఎనిమిది వందల నలభై ఒకటి సైబర్ నేరాలు ఐదు వేల ఆరు వందల అరవై గృహహింస పదిహేను వేల అరవై ఐదు గ్యాంగ్ రేప్స్ నలభై నాలుగు యాసిడ్ దాడులు తొమ్మిది హత్యలు తొమ్మిది వందల తొంభై ఒకటి స్థానిక సంస్థల ఎన్నికల్లో వేధింపులు నాలుగు వందల నలభై రెండు వాలంటీర్ల వేధింపులు నాలుగు వేల మూడు వందల ఇరవై అధికారికంగా నమోదు కానివి ఇంకా ఇందులో ముప్పై ఆరు వేలు ఉన్నాయి అంటే ఓవరాల్గా జగన్ రెడ్డి పాలనలో మహిళల మనుగడకి ఎంత ప్రశ్నార్థకంగా మారిందంటే దగ్గర దగ్గర లక్ష ఇరవై రెండు వేల రెండు వందల డెబ్భై నాలుగు నేరాలు ఈరోజు ఈ రోజుకి యాజ్ ఆఫ్ టుడే లక్ష ఇరవై రెండు వేల రెండు వందల డెబ్బై నాలుగు ఇంతమంది నేరాలు ఇన్ని నేరాలు జరిగినాయంటే అంటే ఇప్పటికీ కూడా సీఎం కూర్చో కూర్లో కూర్చొని ఏదో సీఎం కింద అంటే అప్పో నేనైతే నిజంగా అపోహపడ్డమే అంటాను ఎందుకంటే సీఎంగా అనర్హుడు సీఎం జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి సీఎంగా అనర్హుడు ఎందుకంటే ఒక ఆడబిడ్డకి రక్ష రక్షణ కల్పించలేని ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి అయినా ఒక ఆడబిడ్డని కాపాడుకోలేని ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి అయినా ఆఖరికి ఎంత దారుణం అంటే ఈరోజు స్వ నిజంగా నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా స్వతహాగా నేరస్తుడు ఈ నేరస్తుడిని ప్రతి ఒక్కరు కూడా చాలా రోల్ మోడల్ కింద తీసుకుని వాళ్ళు కూడా విపరీతమైన నేరాలు ఘోరాలు చేస్తూ ఆడబిడ్డల మీద తెగబడుతున్నారు బరి తెగిస్తున్నారు దీన్ని కంట్రోల్ చేసే మెకానిజం జగన్మోహన్ రెడ్డి దగ్గర లేదు చెయ్యలేడు ఎందుకంటే ఈయనే పెద్ద నేరస్తుడు కాబట్టి ఈయనే పదహారు నెలలు జైల్లోకి వెళ్ళి చెప్పకూడ తినొచ్చాడు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనే చేయలేడు ఆ వెనక జనాన్ని కూడా ఎట్టి పరిస్థితులను కంట్రోల్ చేయలేడు ఆఖరికి ఎంత దారుణం అండి గుంటూరు జిల్లా పత్తిపాడు నెల్లూరు జిల్లాలో గ్యాంగ్ రేపు ఘటనలు విజయవాడ ఆసుపత్రిలోని ఒక ఆడబిడ్డ ఒక వికలాంగురాల మీద గ్యాంగ్ రేపు జరిగిందని చంద్రబాబు నాయుడు గారి సాక్షాత్తు అక్కడికి వెళ్తే మా మహిళా కమిషన్ చైర్పర్సన్ గారు నోటీసులు ఇచ్చారు నోట్ దిస్ పాయింట్ ఎందుకంటే నోటీసులు ఇచ్చారు ఓకే ఏ సందర్భంలో నోటీసులు ఇచ్చారో కూడా ఏ సందర్భంలో నోటీసులు ఇవ్వలేదు కూడా చెప్తా రేపల్లి రైల్వే స్టేషన్లోని భర్త పిల్లల ఎదుట గ్యాంగ్ రేపు జరిగినా కూడా ఆ రోజు కూడా ఇప్పటి వరకు కూడా స్పందించకుండా ఉన్న సందర్భం ఇలాంటివన్నీ గుంటూరు జిల్లా తుమప్పూడులో ఇంట్లోకి చొరబడి గ్యాంగ్ రేపు నరసరావుపేటలో బీటెక్ విద్యార్థిని అనూష హత్య రాజమండ్రిలోని చిన్నారి మీద సామూహిక అత్యాచారం అంటే ఆఖరికి వీళ్ళ తాలూకా వైసీపీ మహిళా ఎమ్మెల్యేల సుధా లాంటి వాళ్ళు కొంతమంది బయటకు వచ్చి అగాయిత్యాలు పెరిగిపోయినాయని చెప్తున్నా కూడా ఎక్కడా కూడా సిగ్గు ఎగ్గు ఏమీ లేదు పైగా మాట్లాడతారండి వీళ్ళందరూ కూడా ఒకటి రెండు అరా జరిగితే ఏమైపోయింది ఇది ఒక మంత్రి నోట్ నుంచి వచ్చిన ఒక వాక్యం ఒక మంత్రి మాట్లాడిద్ది మాట్లాడితే జగన్ కన్నా ముందు జగన్ వస్తాడు అని అసెంబ్లీలో ఓకంపుడు ప్రసంగాలు సినీ డైలాగులు కొట్టిన ఆ జబర్దస్త్గా ఉండే ఆ జబర్దస్త్ నటి ఏం మాట్లాడింది బయటకు వచ్చి ఒకటి రెండు రేపులకి ఇంతలాగా మీరు అల్లాడిపోతే ఎలాగా మాట్లాడితే అరే ఒక ఆడబిడ్డ తాలూకా మానం గురించి ఒక ఆడబిడ్డ తాలూకా ప్రాణం గురించి ఒక ఆడబిడ్డ తల్లివైన నువ్వు అంత తేలిగ్గా మాట్లాడుతున్నావంటే అక్కడ కూడా కంట్రోల్ చేయలేకపోయాడు కాబట్టే ఈరోజు ముప్పై మూడు వేల మంది మిస్సింగ్ కేసులు లక్ష ఇరవై రెండు వేల మంది నేరాలు జరుగుతున్నాయి కాబట్టే ఇంతలా తెగిస్తున్నారు ఒక్కడికైనా ఒక్కడికైనా శిక్ష పడింది ఒక్క దగ్గరైనా ఇలా జరిగితే శిక్ష పడుతుంది అన్న భయం ఎవరికైనా క్రియేట్ అయిందా ఈ రాష్ట్రంలో ఒకసారి ఆలోచించమనండి మేమేమైనా గట్టిగా మాట్లాడితే మా మీద మార్ఫింగ్ ఎవరు ఎక్కడి వరకు ఎందుకు ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను కదా ఒక్కసారి కింద కామన్ కామెంట్స్ చూస్తే ఎంత వల్గర్గా పెడతారంటే అంత వల్గర్గా పెడతారు ఎందుకు పెడతారంటే మేము ఆగుతామని మేము ఆపేస్తాం ఇలా క్వశ్చన్ చేయడం ఆపేస్తామని అసలు అలాంటి వాటి గురించి భయపడే పరిస్థితే లేదు అరే మార్ఫింగులు చేస్తారు మా మీద నోటుకు వచ్చినట్టు బూతులు మాట్లాడతారు వచ్చినట్టు ఇష్టానుసారంగా ఏదేదో పడి రాస్తారు అంటే వీళ్ళకి క్వశ్చన్ చేస్తే తప్పు మాది